కేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను లాభాల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే ఏర్పాటు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ విద్యా సంస్థల 20వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రధానమంత్రి మోడీపై తాను చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణిచ్చారు. తానెప్పుడూ మోడీని తోడనలేదని, కొందరు కావాలని దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భాన్ని బట్టి విమర్శలుంటాయని, ప్రధానమంత్రిని విమర్శించొద్దని ఎక్కడా లేదని అన్నారు. వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 102వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జగన్ దర్శి చిమకుర్తి మండలం నుంచి దర్శి మండలంలోకి ప్రవేశించారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి 4 ఏళ్లవుతున్నా 1 రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో వెనకడుగు వేసేదే లేదన్నారు జగన్. సోమవారం ఢిల్లీ వేదికగా ధర్నాకి పిలిపించారు. పార్లమెంటు వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆయన 20 వరకు ఎన్డీఏకు డెడ్ లైన్ పెట్టారు. అప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించారు. ప్రత్యేక హోదాకు సమానమైంది ఇంకేదీ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా అంశాన్ని వాడుకుని వదిలేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ పై చంద్రబాబు అయోమయంలో ఉన్నారని విమర్శించారు. ఏపీ బీజేపీ ఎదురు దాడికి సిద్ధమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా తమ వాణి వినిపించేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. గత నెల రోజుల నుంచి పార్టీకి జరిగిన డ్యామేజీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఏం చెప్పిందో సభలో వినిపించేందుకు బీజేపీ నేతలు నోట్ రెడీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. పార్లమెంటును స్తంభింపజేసేనా విభజన హామీలను సాధిస్తామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేలోగా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే బీజేపీతో కొనసాగేది లేదని స్పష్టం చేశారు. రోగులకు సేవాభావంతో వైద్యం అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన టోమోథెరపీ రేడియేషన్ యూనిట్ ను ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. దేశంలో 7 కోట్ల మందికి పైగా డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని, వ్యాధిని ముందే గుర్తించి జాగ్రత్త పడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో ఆయన డయాబెటిక్ కంపెనీ ప్రారంభించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శ్రీ సాయి సరస్వతి విద్యానికేతన ఇతిహాస 2018 యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కు ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. విత్తన శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. సీఎం చంద్రబాబు సహనాన్ని కేంద్ర ప్రభుత్వం పరీక్షిస్తోందని మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి మండిపడ్డారు. 4 ఏళ్లుగా విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అండగా నిలవాల్సిన కేంద్రమే ద్రోహం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జోరు చూపిస్తుండటంతో విశాఖలో కమల్నాథులు స్తంభనాలు చేసుకున్నారు. రాష్ట్ర నాయకులందరూ విశాఖలో కాషాయ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రధాని చేసిన అభివృద్ధిని చూసే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఘన విజయం బీజేపీ శ్రేణుల్లో కొండంత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. వినాయక చౌరస్తాలు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. త్రిపురలో బీజేపీ అఖండ విజయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. మోడీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు బీజేపీ నేతలు. మావోయిస్టులు సేద తీరుతున్న సమయంలో పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. మీడియాకు పంపిన తన ఆడియోలో ఎవరో ఇచ్చిన సమాచారంతో ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో వారిపై కాల్పులు జరిపారన్నారు. ఎన్కౌంటర్ అనంతర పరిణామాలతో నాటకీయత చోటు చేసుకుంది. మరణించాడనుకున్న హరిభూషణ్ స్వయంగా ఒక ప్రకటన చేశాడు. పోలీసుల కంటే ముందే మరణించిన వారి పేర్లను ప్రకటించాడు. సిద్దిపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య చేసి దానం చేయడం కలకలం సృష్టించింది. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో సుహాని అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తర్వాత దహనం చేశారు. ఆమెను తండ్రి హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జిల్లాలో ఒకేసారి 3 ఉద్యోగులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. మద్దెలపాలెం క్లస్టర్ వీఆర్ఓ వెంకటేశ్వరరావు, మల్కాపురం క్లస్టర్ వీఆర్ఓ సంజీవ్ కుమార్ తో పాటు జీవీఎంసీ లైన్మెన్ నాగేశ్వరరావు ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా ఆస్తులు గుర్తించారు.
హైదరాబాద్ లో మరోసారి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ముఠా గుట్టూరు అట్టైంది. ఈ క్యాష్ ట్రేడ్ సెక్యూరిటీస్ పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సిల్వర్ గోల్డ్ ప్లాటినం ప్యాకేజీల పేరుతో 6,500 మంది నుంచి 4,52,00,000 వసూలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ షూటింగ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంటోంది. పీపుల్స్ ప్లాజాలో ఈ ప్రదర్శనను హోంమంత్రి నాయిని ప్రారంభించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు షూటింగ్స్ ఇన్ఛార్జి స్వాతి లక్రా, హీరోయిన్ రాశిఖన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వైసీపీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఏకాశి అఘహిత్యానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. ఓ స్థల వివాదం విషయంలో ఏకాశిపై ప్రత్యర్థులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సివిల్ గొడవల్లో తలదూర్చకూడదని తెలిసినా పోలీసులు ఎంటర్ అయ్యారు. విచారణ పేరుతో ఏకాశిని స్టేషన్ కు పిలిపించి చావుగొట్టారు. ఈ సెల్ఫీ వీడియో జిల్లా ఎస్పీకి బాధితులు షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర నేడు నిజామాబాద్ జిల్లాకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో సభకు కలెక్టర్ గ్రౌండ్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఫార్మసీ విద్యార్థులు శంఖారావం చేపట్టారు. 36 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలోని కవాడిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజ్ఞాన కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా చేబ్రోలోని కొత్తపేట ప్రాంతంలో ఇంటికి నిప్పంటుకుని వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. అతని భార్యను మాత్రం స్థానికులు రక్షించగలిగారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కూడూరు గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ, సిపిఎం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీకి సాయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరవేషాలు లెక్కిస్తున్నాయని, తప్పుడు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎంపీ గల్లా జయదేవ్ పరిశీలించారు. స్థానిక ఎస్వీఎన్ కాలనీలో పర్యటించిన ఎంపీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ ఉచిత పోలీస్ ట్రైనింగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన 280 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ అనురాధ తెలిపారు. త్వరలోనే అన్ని రేషన్ దుకాణాల్లో మినపప్పు, ఎండుమిర్చి, పెసరపప్పు పంపిణీ చేయనున్నట్లు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖ సీతమ్మధారలో రేషన్ దుకాణాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. బొట్టు పెట్టుకున్నందుకు మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను బాధ్యతల నుంచి తొలగించారు అధికారులు. ఈ ఘటన హైదరాబాద్ సనత్నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాచ్మెన్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏకంగా ప్రిన్సిపాల్ ని తొలగించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. డెలివరీ కోసం వచ్చిన మహిళకు వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించారని ఆమె బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేలో హైదరాబాద్ విజయవాడ రహదారి వెంట ఉన్న డేరా బాబా ఆశ్రమ భూముల్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా గడ్డి తగలబడింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో జీఎంసీ బాలయోగి 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. దళితుడిగా బాలయోగి మంచి పేరు సంపాదించారని టూరిజం చైర్మన్ జయరాం రెడ్డి అన్నారు. కాకినాడలో ప్రత్యేక హోదా కోసం కమ్యూనిస్టులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పాత నేరస్తులేనని చెప్పారు. మందులు సప్లై చేయడం లేదన్న కారణంతోనే అక్బర్ ను హత్య చేసినట్లు నిర్ధారించారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లిలోని అవంతి కాలేజీలో టెక్ రిసోనెన్స్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ లో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి బిల్లులు లేకుండా తరలిస్తున్న 3.5 కిలోల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే దిశగా న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రబీలో నిర్ధారించిన ఆయకట్టు పంటలను కాపాడేందుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో చివరి భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. వారబందీ పద్ధతికై 8 విడతల్లో పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం గతంలో నిర్ణయించి ఆయకట్టు స్థిరీకరించారని పేర్కొన్నారు. మహబూబాబాద్ లో మందకోమరమ్మ నగర్ లో జరిగిన కాలనీ ఆవిర్భావ సభకు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హాజరయ్యారు. ఈ నెల 13 జరిగే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏపీ స్టాంప్సన్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. ఏలూరు, వట్లూరు, భీమడోల్తో పాటు పలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. డీడీల కుంభకోణం నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిరియాలో ఐసిస్ వేర్పాటువాదుల హింసాకాండను నిరసిస్తూ నల్గొండలో ఎంఐఎం కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పాత కలెక్టరేట్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టారు. శాంతి భద్రతలను కాపాడడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మహబూబాబాద్ లో భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. జాతీయ బ్యాంకులతో పోలిస్తే డిపాజిట్లపై వడ్డీ రేటును 1.5% ఎక్కువగా ఇస్తున్నామన్నారు. ఏపీలో పనిచేస్తున్న ప్రాంతీయ ఉద్యోగులను డిప్యూటేషన్ పై హైదరాబాద్ బదిలీ చేయడంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. అటవీ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన 5 ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడం అన్యాయమని వారు ఫైర్యారు. కాకినాడ రూరల్ గంగరాజనగర్ లోని ఆదిత్య విద్యా అకాడమీకి చెందిన విద్యార్థులు కల్పనా చావ్లా నేషనల్ స్కాలర్షిప్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో నిలిచారు. తొలి 21 వీరు ఉండడం విశేషం. ఈశాన్యంలో కమలం వీక్షించింది. 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగా త్రిపురలో బీజేపీ ఘన విజయం సాధించింది. నాగాలాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి ఆధిక్యంలో నిలిచింది. మేఘాలయలో అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. ఆ రాష్ట్రం చేజారకుండా ఢిల్లీ నుంచి అగ్రనేతల్ని దూతలుగా పంపింది. 3 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు ఈ విజయం అంకితమన్నారు. త్రిపురలో బీజేపీకి అధికారం దక్కడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు. త్రిపురలో 40 పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్యంలో ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, మోడీ అభివృద్ధి నినాదానికి జనం పట్టం కట్టారని రామ్ మాధవ్ అన్నారు.